కాబట్టి ఈరోజు మసిపూసి మారడికాయ చేయబోయే ప్రయత్నం చేస్తా ఉంది. నేను రేపు ఏం ముఖం పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను, ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో, ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతి అడుగుతా ఉన్నాను. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏందని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి మనం చూశాను పేపర్లో. తాగునీటి కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ను బాధ్యతలు పెట్టి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పారు. మరి రైతుల సంగతి నేను అడుగుతా ఉన్నాను, పంటల సంగతి ఏంది, పశుగ్రాసం సంగతి ఏంది, పశువులకు నీళ్ళు ఏంటి, ఎండిపోతున్నటువంటి పంటల గురించి ఏంటి, మీకు తుగ్గూడ మీటింగు, ఆంధ్ర మీటింగు, తమిళనాడు మీటింగు, బాంబే మీటింగు, ఢిల్లీ మీటింగు, ఇదే సరిపోయే మీకు? హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గ్యారంటీలపైన, కాంగ్రెస్ గ్యారంటీలపైన ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో మేము టోకన్గా అనేక మండలాలలో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేదు కరెంటు కోతలు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి.